వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమా రావి. జీవితం చాలా ఛాలెంజెస్తో కూడుకున్నదండి కదా. మనం పుట్టినప్పుడు ఏదో మనకి ఏమీ తెలియదు, ఏదో పెరుగుతూ ఉంటాం. అమ్మలు పెంచేస్తారు, నాన్నలు చూసేస్తారు. కొంచెం వయసు పెరిగాక, అంటే ఒక 5-6 ఏళ్ళు వచ్చాక, పాత రోజుల్లో అయితే 5 ఏళ్ళు వచ్చాక స్కూళ్ళు, ఇప్పుడు 2 ఏళ్లకు, లేకపోతే ఉద్యోగస్తులైన పేరెంట్స్ తాలూకు పిల్లలు అయితే 5-6 నెలలకే వాళ్ళ లైఫ్లో ఛాలెంజెస్ మొదలైపోతాయి. అంటే ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలమా లేదా అనేది ఒక ఛాలెంజ్, సాయంకాలం వరకు ఏడుస్తూ ఉండగలమా లేదా అనేది పిల్లల ఛాలెంజ్, కొంచెం పెద్దయ్యాక స్కూళ్ళు, ఆ తర్వాత ఏమో కాలేజీలు, తర్వాత ఉద్యోగాలు, జీవితం మొత్తం ఎప్పుడు ఏదో ఒక పరుగు పందెము, ఏదో ఒక పోటీతోటే నడుస్తూ ఉంటుంది. అయితే ఈ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్తో నిండి ఉండేటువంటి జీవితం అప్పుడప్పుడు ఒక స్టాగ్నేషన్ వస్తుంటుంది. అంటే ఈ ఛాలెంజ్ రోజువారీ ఛాలెంజ్ అయిపోతుంది కదా. టైంకి మనం ఆఫీస్కి చేరగలమా, టైంకి కాలేజ్కి చేరగలమా, లేదా సాయంకాలం ఇన్ టైం ఇంటికి చేరగలమా, పిల్లలు వచ్చే లోపల సరిగా వచ్చేయగలమా, ఇవన్నీ మన రెగ్యులర్ ఛాలెంజెస్ కదా. అయితే ఈ రెగ్యులర్ ఛాలెంజ్ని బీట్ చేయడం సహజంగా న్యాచురల్గా జరిగిపోయేది. అయితే ప్రత్యేకమైన ఛాలెంజెస్ తీసుకోవటం ఎట్లా? ప్రత్యేకమైన ఛాలెంజ్ అంటే చిరంజీవి గారిలాగా 100 రూపాయలు తీసుకెళ్ళి 5 లక్షలు చేయటం అని కాదు. మనం చేయలేము అని అనుకునే పనులని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన జీవితం యాక్టివ్గా అవుతుందండి. అంటే జీవితాన్ని యాక్టివ్గా ఉంచుకోవటం అవసరమే కదా. ఇదివరకట్లాగా మనం గుంపులో ఉండటం లేదు, ఒక్కొక్కళ్ళము, ఇద్దరిద్దరము, ముగ్గురు ముగ్గురమే ఉంటున్నాం. సో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండేటప్పుడు ఏదో ఒక టఫ్ టాస్క్ ఉండి దాని మీద పనిచేస్తుంటే కొంచెము బోర్డం తగ్గుతుంది, ధైర్యంగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం. సో రెగ్యులర్ ఛాలెంజెస్ ఎట్లా తీసుకోవాలి? మనం పొద్దున్నే లేవలేమనుకుందాం, పొద్దున్నే లేవలేం, కొంచెం లేటుగా లేస్తాం. ప్రయత్నపూర్వకంగా 6 ఇంటికి నేను లేవగలనా లేదా అనేది ఒక ఛాలెంజ్. ఇది మనకు ఉపయోగపడుతుంది కదా. ఒకవేళ మనం 6 ఇంటికే లేస్తే ఇంకొక 1/2 గంట టైం మిగులుతుంది. యోగా చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు, అలవాటు ఉన్న వాళ్ళు ఆయిల్ పుల్లింగ్ కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఏదైనా చేయొచ్చు. ఇలాంటి ఛాలెంజెస్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని ఏజ్ల వాళ్ళకి పనికొస్తుందండి ఇది. మనం ఏవేవి చేయలేము అనే దాన్ని ముందు ఒక లిస్టు క్రియేట్ చేద్దాం. ఎలా? నేను లేటుగా లేవటము, అర్లీగా స్నానం చేయటము, లేటుగా అంటే అర్లీగా లేవడము, అర్లీగా స్నానం చేయటము, అల్మర్లో బట్టలు కదలకుండా జాగ్రత్తగా ఒక డ్రెస్ని బయటికి తీసుకోవటము, సాయంకాలం మడిచిన బట్టలని ఇమీడియట్గా సర్దేయటము, ఇలాంటివి అవి తేలిగ్గా మనం చేయగలిగేవే, రోజు మనం చేయడానికి బద్ధకించేవి. సో ఈ బద్ధకాలని బీట్ చేయడానికి ఒక్కొక్క ఛాలెంజ్ పెట్టుకోవటం. నేనైతే ఎవ్రీ ఇయర్ జనవరి 1 అందరూ పండగ చేసుకుంటారు. మన పండగ అంటే ఏదో లేని పార్టీస్ చేసుకుంటాం కదా. ఏదో చిన్న పొన్న పార్టీలు, నలుగురం కలిసి ఏదో చోట ఎంజాయ్ చేస్తాం, టీవీ చూస్తాం, కబుర్లు చెప్పుకుంటాం. ఓపిక ఉన్న వాళ్ళు, అంటే సరదా ఉన్న వాళ్ళు కేకులు అవి కట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు రకరకాల పెద్ద రకపు సరదాలు ఉండేవాళ్ళు, వాళ్ళ సరదా వాళ్ళు పడతారనుకోండి. నేను ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాను. అందరినీ అడుగుతాను, ఏరా ఏంటి ఈసారి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకున్నారు అని. అయితే కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో 1 నెల చేసాం తర్వాత చేయలేకపోయామని చెప్తారు. నేను మ్యాక్సిమం టైం చేయడానికి ట్రై చేస్తానండి. ప్రతిసారి సక్సెస్ అవుతానంటే 80% కనీసం అంత మటుకైనా అవుతాం కదా. సో ఈ ఎవ్రీ ఇయర్ తీసుకునే ఛాలెంజెస్ని ఎవ్రీ మంత్కి ఒక ఛాలెంజ్ చొప్పున తీసుకోవచ్చు. అది కూడా మంచి ప్లాన్ చూడండి. ఈ నెలలో ఇప్పుడు మార్చ్ కదా, సో 1 ఏప్రిల్ అనుకుందాం. 1 ఏప్రిల్న ఒక మనం రెగ్యులర్గా చేయలేకపోయి ఇది చేయట్లేదు, దానివల్ల మనకు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటున్న లిస్టులోంచి ఒక పనిని పైకి తీయండి. 1 ఏప్రిల్ ట్రై చేయండి దాన్ని చేయటం కోసం. 1 ఏప్రిల్ అయిపోయాక 1 మే వస్తుంది, అప్పుడు ఇంకొక కొత్త తీయండి. ఇప్పుడు ఈ ఇది తీసిన దాన్ని వదిలేయాలా అంటే వదిలేయకూడదండి. మామూలుగా ఏ పనినైనా మనం 21 సార్లు చేస్తే అది మనకి హ్యాబిట్ అయిపోతుందట, మన బ్రెయిన్ దానికి అలవాటు పడుతుంది. ఇది సైన్స్ ప్రూవ్ చేసిన విషయమే. సో ఈ 1 ఏప్రిల్ బలవంతంగా అయినా ఆ పనిని కనుక రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తే తర్వాత కనీసం 70% మనం ఆ పని చేయడానికి అలవాటు పడతాం. సో మన రెగ్యులర్ జీవితంలో కొంత క్రమశిక్షణ ఏర్పడుతుంది. సో క్రమశిక్షణ కావాలి అంటే మనకి ఛాలెంజెస్ కావాలి. ఏ ఛాలెంజ్ని ఎవరెవరు తీసుకోగలుగుతారో ఆలోచించి చూడండి. అంటే కొంతమంది ఉంటారు, అంటే నేను కూడా ఆ బంగారు తల్లుల లిస్టులో లేననుకోండి, చక్కగా ఒకటే టైంకి లేవటం, అర్లీగా బాగా 4 o'clockే లేచేసేయటం, 4-5 రకాల పనులు చేసేయటం, తొందరగా స్నానం చేసేయటం, పొద్దున్నే పూజ చేసేసుకోవటం, ఇవన్నీ చేయగలిగే వాళ్ళకు కూడా కొన్ని చేయలేని టాస్కులు ఉంటాయి. నిద్రలేవడం టఫ్ టాస్క్ కొంతమందికి,
తర్వాత పనులేవో టఫ్ టాస్కులు లేకుండా ఎట్లా ఉంటారు, అందరం మనుషులమే కదా. సో అంత చక్కటి బంగారు తల్లులు కూడా పలానా పని మేము ఇది టఫ్ టాస్క్ ఇది చేయటానికి ట్రై చేస్తాము అని కనుక ప్రయత్నం చేస్తే జీవితం లైవ్లీగా ఉంటుందండి, చాలా సరదాగా ఉంటుంది. అంటే మొదటి పెట్టిన రోజునే చెప్పబోకండి, రెండో రోజున మీరు చేయకపోతే మిగిలిన వాళ్ళు మిమ్మల్ని ఎక్కిరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 10 రోజులు కనుక చేసి అప్పుడు 11వ రోజున నేను 10 డేస్ నుంచి చేస్తున్నాను అని మీ ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పండి. మొదటి రోజున చెప్పారా, రెండో రోజునే మనం అపహాస్యం పాలైపోతాము, జనాలందరి దృష్టి మన మీదే ఉండటం వల్ల మనం ఆ పని సరిగ్గా చేయలేకపోతాం కూడా. కాబట్టి టఫ్ టాస్క్ల్ని, మనం అసలు చేయలేని విషయాల్ని ఛాలెంజెస్గా తీసుకుని చేయడానికి ట్రై చేయండి. ఇందులో భాగమండి నేను ఇంతకుముందు చెప్పిన విషయమే, ఒకే మగ్గి నీళ్ళతోటి మొహం కడుక్కోవటం మన వల్ల అవుతుందా లేదా అదొకటి చూడొచ్చు. ఓకే, మంచినీళ్ళు కరెక్ట్గా రోజుకి 4 లీటర్ల నీళ్ళు తాగాలంటే 4 లీటర్ల డా నీళ్ళని ఒక దాంట్లో నింపి పెట్టుకుని ఆ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ని ఈ రోజుకి ఫినిష్ చేసుకోగలిగామా లేదా అనేది ఒక దైనందినమైన ఛాలెంజ్గా కనుక పెట్టుకుంటే హెల్త్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుందండి. మన చూసి మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది దాన్ని ఫాలో చేస్తారు. హెల్దీ థింగ్స్ని, బాగా ఉపయోగపడే థింగ్స్ని ఇలాంటి ఛాలెంజెస్ కోసం తీసుకోండి. లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటే చివరిదాకా, అంటే చాలా పెద్దవాళ్ళం అయ్యేదాకా కూడా మనం ఉత్సాహంగానే ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.